हाई फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब चैनल। मेरे चूस्तुन्नदी कृषि ऑनलाइन जॉब स्टडी यूट्यूब चैनल अंडी। मनम ई वीडियोलो ई కొన్ని జాబ్స్ అప్డేట్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబడుతుంది। అదేవిధంగా ముందుగా మనం చూసుకున్నట్లయితే సచివాలయంలో ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే నిరాశ అండి। అదేవిధంగా ఏపీ డిఎస్సి ఎప్పుడు ఉండబోతుంది దానికి సంబంధించిన అక్కడ ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది। అదేవిధంగా ఏపీ పోలీస్ సివిల్ విభాగంలో భారీగా ఎస్ఐ పోస్టులు భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు। అదేవిధంగా నిరుద్యోగ మహిళలకు అయితే ఫ్రీగా సాఫ్ట్వేర్ కోర్స్ ట్రైనింగ్ అయితే ఇస్తారని దీనికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము। అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి। అదేవిధంగా మేము ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ వెతికి తీసుకువస్తుంటాం మీకోసం। దానికి బదులుగా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి। దాని ద్వారా మరి ఇన్ని వీడియోస్ చేయడానికి మేము ఇంకా కష్టపడుతుంటామండి। ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకి అయితే ఒక గుడ్ న్యూస్ అండి। మనకి ఈ దీపావళి లోపు మనకి 6500 పోస్టులు భర్తీకి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది। అది కూడా మనకి నోటిఫికేషన్ అయితే మనకి 25 లోపల వచ్చే ఛాన్స్ అయితే ఉంది। అందులో మనం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా సివిల్ డిపార్ట్మెంట్లో అయితే ఉండడం జరిగిందండి। ఇందులో ఎస్సీ పోస్టులు వచ్చి మనకి 315 పోస్టులు అయితే ఉండడం జరిగింది। అదేవిధంగా కానిస్టేబుల్ వచ్చి 3580 పోస్టులు అండి। అంటే ఈ సివిల్ డిపార్ట్మెంట్లో అయితే భారీగానే మనకి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు। అదేవిధంగా మనకి అంటే వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి, ఏఆరు ఈ వీటిలో అయితే వాటి గురించి అయితే మనకి ఎక్కడ ప్రస్తావన లేదు। అయితే ఈ సివిల్ డిపార్ట్మెంట్లో మనకి చూసుకున్నట్లయితే 315 ఎస్ఐ పోస్టులు మరియు 3580 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు। అదేవిధంగా ఆర్ఎస్ఐ అండి, ఆర్ఎస్ఐ 96 పోస్టులు ఎస్ఐ గాను మరియు కానిస్టేబుల్ సంబంధించి 2520 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి। మొత్తం 6511 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ మరియు గవర్నమెంట్ అయితే ఆమోదం ముద్ర వేసింది। అయితే అది కూడా మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మన ఈ అక్టోబర్ 25 తారీఖు లోపు అయితే వచ్చే అవకాశాలు అయితే మెండిగా ఉన్నాయి। అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ స్థాయిని పెంచారు, ఉపాధ్యాయ నియామకం మర్చారు అనే ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగిందండి। ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి అయితే మనకి ఈ ఏవైతే ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయో వాటి యొక్క స్థాయిని పెంచారండి, పెంచి అనమాట విలీనం చేశారు హై స్కూల్స్లో ఒక 3rd క్లాస్ నుంచి అయితే మనకి విలీనం చేయడం జరిగింది। తద్వారా అనమాట చాలా ఇబ్బందులు అయితే ఇప్పుడిప్పుడైతే ఈ విద్యాశాఖలు అయితే కనబడుతున్నాయి। ఎందుకంటే చాలామంది అంటే పోస్టులు ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉన్నారు, అదేవిధంగా పిల్లలు అయితే సంఖ్య పెరుగుతూ ఉండడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వలేకపోతున్నారండి। అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ విలీనం చేయడం ద్వారా వాలంటీర్ నియామకానికి ఇబ్బందులు అని అయితే మనకి ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ పాఠశాలలో ఏవైతే ఉన్నాయో అందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులు లేని పాఠశాలను గుర్తించి పురపాలక సాధారణ నిధులు వెచ్చించి విద్యా వాలంటీర్లకు సబ్జెక్టులు భారీగా నియామకం చేశారండి। అయితే మనం రీసెంట్గా ఈ విద్యాశాఖలో జరుగుతున్న పరిణామాలను మనం పరిశీలించినట్లయితే మనకి పదోన్నతుల ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు ఈ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఎస్జిటీ ఉన్నారో వారి నుంచి వారిలో ఎవరైతే సీనియారిటీ ఎక్కువ ఉందో వారు ఒక జాబితా అయితే ఆల్రెడీ ప్రభుత్వం రూపొందించి రిపోర్ట్ చేసిందండి గవర్నమెంట్కి। త్వరలోనే మనకి ఈ డిఎస్సికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఉండబోతుంది, అది కూడా ఈ 25 నవంబర్ తారీఖు లోపు ఈ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఉండబోతున్నట్లు చిన్న సమాచారం ఉందండి। అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరూ మీ ప్రణాళిక పరంగా మీరు మీ ప్రిపరేషన్ను కొనసాగించండి, డెఫినెట్గా మనకి ఈ 25 నవంబర్ లోపు ఈ డిఎస్సికి సంబంధించి ఏదైనా అప్డేట్ కానీ నోటిఫికేషన్ కూడా విడిచిపెట్టడానికి అయితే ఎక్కువగా స్కోప్ ఉంది। ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ కూడా మనకు ఉండడం ద్వారా ఉన్నాయి కాబట్టి మనకి ఈ నవంబర్ లోపు ఈ డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుందండి। అదేవిధంగా మనం తర్వాత చూసుకున్నట్లయితే విఆర్ పోస్టులు భర్తీకి వినతి అనేది వచ్చిందండి
గాంధీనగర్ అండి. అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విఆర్ పోస్టుల్లో విఆర్ఏలకు పదోన్నతిపై నియమించాలని ఏపీ రెవెన్యూ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు విఎస్ దివాకర్ గారు కోరారండి. చాలామంది అభ్యర్థులు ఈ మూడవ సచివాలయ నోటిఫికేషన్కి ఈ మళ్ళీ విఆర్ఓ పోస్టులు కొట్టాలి, సర్వేయర్ పోస్టులు కొట్టాలని చాలా పోటీగా చదువుతూ ఉన్నారండి. చాలామంది ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. బట్ వారందరికైతే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఒకవేళ ఈ విఆర్ఓ పోస్టులను విఆర్ఏలకు పదోన్నతి ద్వారా నియమిస్తే వాళ్ళైతే నష్టపోయే అవకాశం అయితే ఉందండి. అదేవిధంగా నిరుద్యోగ మహిళలకు సాఫ్ట్వేర్ కోడింగ్లో ఉచిత శిక్షణ అనేదేనైతే మనకి ఇస్తున్నారండి. ఇది అనంతపురం సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. అయితే బెంగళూరు వారు నవగురుకుల్ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ కోడింగ్ నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త హరిప్రసాద్ గారు అయితే తెలిపారు. ఇంటర్ డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఈ దీంట్లో అయితే అవకాశం కల్పిస్తున్నారండి. అదేవిధంగా ఉచిత వసతి కల్పిస్తున్నారు, అంటే రూమ్స్ ఇచ్చి భోజనం పెట్టి ల్యాప్టాప్ సౌకర్యం అయితే ఉచిత ల్యాప్టాప్ కూడా వాళ్ళే ఇస్తున్నారండి. అయితే ఇంకా మీకు దానికి సంబంధించి ఏదైనా వివరాలు కావాలంటే ఇక్కడ తెలపబడిన నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోండి. మంచి అవకాశం అండి ఎవరైతే మహిళలు ఉంటారో అందరికీ. అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే రేపు 75,000 మందికి నియామక ఉత్తర్వులు అందచేయనున్న ప్రధాని అండి. యాక్చువల్లీ మనకి గత బడ్జెట్లో 10 లక్షల జాబ్కు సంబంధించి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 10 లక్షల జాబ్ని అయితే ఈ అంటే ఈ రాబోయే 1 నుంచి 2 సంవత్సరాల్లోపు అయితే మనకు భర్తీ చేస్తారని అయితే మనకు పార్లమెంట్ సాక్షికి అయితే ఈ ఫైనాన్షియల్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగిందండి. అయితే దానికి సంబంధించి ఆల్రెడీ 75,000 మందికి అయితే ఈ ఉద్యోగ నియామక పత్రాలు సెలెక్ట్ అయిన వారికి అనమాట రేపు నియామక పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మిగతా ప్రాసెస్ కూడా మనకి ఈ 10 లక్షల్లో 75,000 పోను మనకి ఇంకా 9,25,000 పోస్టులు అయితే భారీగా అయితే మనకి భర్తీ చేయడానికి గవర్నమెంట్ ప్రక్రియ భర్తీ ప్రక్రియ అయితే కొనసాగిస్తుందండి. ఇవండి మనకి ఇంతవరకు ఉన్నటువంటి తాజా జాబ్ అప్డేట్స్ అండి. ఇంకా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మనకి యూజ్ కానట్లయితే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ డైరెక్ట్గా షేర్ చేయమని కోరుతున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.